हाय अंडी, वेलकम टू माय चैनल स्पाइसी गोदावरी। ई रोज ना चैनल लो कुकर लो परमान्नम पायसानी चाला ईजी गा टेस्टी गा पर्फेक्ट गा एला चेसुकोवालो चूद्दामु। दानी कोसम मुंदुगा ओक 2 स्पून सोग बियम अलागे 1/2 ग्लास बियानी कड़िगी मंच नीटिलो ओक गंट पाटु नानबेट्टुकोवाली। अलागे मनम इप्पुडु कुकर हीट अय्याक अंदुलो ओक स्पून नेय्यि वेसी ఒక 2 స్పూన్లు జీడిపప్పు అలాగే 2 స్పూన్ల కిస్మిస్ పళ్ళు కూడా వేసుకోవాలి। మీరు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు। ఇవి బాగా దోరగా వేగాలి। అలాగే ఈ ఎండు ద్రాక్ష కొంచెం ఉబ్బితే సరిపోతుంది। ఈ డ్రై ఫ్రూట్స్ ని బాగా వేయించుకోవాలి మాడిపోకుండాని। ఇలోపు మనం ఒక 1/2 గ్లాస్ బియ్యానికి 2 స్పూన్ల సగ్గు బియ్యం కోసం ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ పాలు వేసుకుంటున్నాను। అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి। ఇలా వేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది। ఇప్పుడు దీనిలో మనం కొంచెం నానబెట్టుకొని ఉన్న బియ్యాన్ని వేసుకోవాలి। ఒకసారి దీన్ని బాగా కలిపి మొత్తం అంతా విడివిడిగా అయ్యేలాగా కలుపుకోవాలి। అలాగే మనం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి। ఈ సగ్గు బియ్యాన్ని అలాగే ముందుగా ఇందులో వేసిన బియ్యాన్ని మొత్తం బాగా కలిసేలాగా విడివిడిగా అయ్యేలాగా ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి। మీరు ఇష్టమైతే దీనిలోకి నానబెట్టిన పెసరపప్పు కూడా వేసుకోవచ్చు 1 స్పూన్। ఇప్పుడు దీనిని మూత పెట్టి 3 విజిల్స్ వరకు ఉండించాలి। విజిల్ తీసేసాక 10 నిమిషస్ తర్వాత మూత తీసి చూస్తే మన రైస్ బాగా మెత్తగా ముడికిపోయి ఉంది। ఇప్పుడు మళ్ళీ స్టవ్ ని వెలిగించి దీనిలో మళ్ళీ ఒక 1/2 గ్లాస్ పాలు పోసుకోవాలి। ఇలా పోసుకోవడం వల్ల పరమన్నం కొంచెం పల్చగా వస్తుంది। మీరు గనుక బాగా తిక్కుగా ఉండాలి అనుకుంటే వేసుకోకర్లొద్దు। ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల బాదం పొడిని కూడా వేసుకుంటే పరమాన్నం దగ్గరికి చిక్కగా ఉడుకుతుంది। ఇది బాగా దగ్గరికి ఉడకక దీనిలో ఒక 2 ఇలాచి వేసుకోవాలి। అలాగే ఒక గ్లాసు బెల్లాన్ని కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం కరిగే వరకు బాగా కలుపుతూ ఉండాలి। ఈ వేడికి బెల్లం బాగా కరిగిపోతుంది। మీకు గనుక స్వీట్ తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి। బెల్లం పరిమాణం కలర్ ఇలా ఉంటుంది। మీకు పరిమాణం తెల్లగా రావాలి అనుకుంటే బెల్లానికి బదులు పంచదార వేసుకోవచ్చు। పంచదార హెల్త్ కి మంచిది కాదు కాబట్టి ఇక్కడ నేను బెల్లానే యూస్ చేస్తున్నాను। మీకు గనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।